లక్షా ఉద్యోగాల భర్తీ హామీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రైవేట్ రంగంలో 88,000 ఉద్యోగాలు కల్పించిన సర్కార్ జనవరి 2వ వారంలో లక్ష ఉద్యోగాల అపాయింట్మెంట్లను ప్రధాని చేతుల మీదకి ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాజీవ్ యువ కిరణాల పథకంలో భాగంగా 100,000 మందికి ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. డిసెంబర్ లోపు ప్రధాని చేతుల మీదుగా 100,000 మందికి అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని జనవరికి మార్చింది. ఇప్పటి వరకు ప్రైవేట్ రంగంలో 88,517 ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించినట్లు చెబుతోంది. ప్రధాని అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. రాజీవ్ యువ కిరణాల ప్రోగ్రాం ద్వారా డిసెంబర్ అంతానికి 100,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలగజేయాలని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ప్రోగ్రామ్ లాంచ్ చేసి 4 మాసాలు అవుతుంది. టార్గెట్ నంబర్కి రీచ్ అవుతున్నాం. దీని మీద రెగ్యులర్గా మానిటరింగ్ రివ్యూ చేస్తున్నాం. వెరిఫికేషన్స్ డూప్లికేట్స్ లేకుండా చూడడమే కాకుండా ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్స్ కూడా చేస్తున్నాం. ప్రధానమంత్రి గారు బహుశా జనవరి మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రధానమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి ప్రధానమంత్రి గారు తప్పకుండా వస్తారని మేము అనుకుంటున్నాం. రాజీవ్ యువ కిరణాల్లో 100,000 ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై ఇటు విపక్షాలు అటు స్వపక్షం నుంచి అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదట్లో రాజీవ్ యువ కిరణాల పథకంపై నమ్మకం చూపని నిరుద్యోగ యువత ఆ తర్వాత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడంతో అప్లై చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఈ ప్రోగ్రామ్ గురించి వివరాలు అడుగుతారు. ఆ వివరాలు కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని అడిగారు. ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అందులో ఏమి సమస్యలు లేవు. ఈ ఉద్యోగాల కల్పనలో కూడా ఎక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా రివ్యూ చేయడం జరుగుతుంది. రాజీవ్ యువ కిరణాలను తప్పనిసరిగా సక్సెస్ చేయాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ పథకం గురించి ప్రధానమంత్రి కార్యాలయం అడిగిన ప్రశ్నలకు సమాధానం పంపిన రాష్ట్ర ప్రభుత్వం పీఎంఓ స్పందన కోసం వేచి చూస్తోంది.